ఇగో మన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎట్ అంటే ఈయన కమేడియన్ని ఈయనని ఈయన జనాలని మోసం చేస్తే ఈయనను మునుగోడు జనం కామెడీ రెడ్డిగా మార్చారు అందుకే ఈయనకు అదే పేరు పెట్టినా కామెడీ రెడ్డిగా మార్చేశారు ఈ రాజగోపాల్ రెడ్డినిగా చూడండి మన వాళ్ళు చాలా తెలుగు మునుగోడు ఇగో ఈ అవ్వను చూసిరా ఈ అవ్వ ఈ అవ్వ ఉదయం పూట బీజేపీలకు పోయింది ఇదే అవ్వ మధ్యాహ్నం పూట కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది సో వీళ్ళు వీరికి ఎందుకు అంటే అవ్వ తప్పేం లేదు నేను అవ్వకు నిజంగా నేను వంద రెండు చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నా మీ నీ తెలుగుకి నిజంగా సలాం నువ్వు రాజగోపాల్ రెడ్డి ఏం చేసిన అంటే మన దగ్గర అవ్వ నీకే చెప్తున్నా ఈ అవ్వకి ఒక ఒక ముచ్చట చెప్తున్నాను అనమాట ఏదంటే మన రాజగోపాల్ అడ్డు ఏం అంటే నువ్వు కండు పెప్పుకున్నావు కదా కండవ పెప్పుకున్నాను నీకేమైనా ఇచ్చి ఉండొచ్చు ఇస్తే ఇస్తే ఒక రెండు మూడు వేలు తప్పేం లేదు తీసుకో నువ్వు తీసుకోవు ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి మన దగ్గర మన మనల్ని అమ్ముకొని అంటే మన ఓట్లని మన మునుగోడుని అమ్ముకొని ఇరవై రెండు వేల కోట్లు తెలుసా అవ్వడానికి తెలుసుకుండా వచ్చు ఇరవై రెండు వేల కోట్లు అంటే చాలా పె పెద్ద పశలు అవి ఇరవై రెండు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఈ ఈ ఏమంటారు ఈ దేశ ఈ రాష్ట్ర బడ్జెట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు నీకు ఆఫ్టర్ ఒక రెండు వేలు మూడు వేలు వేస్తే వా ఆయనకు నష్టం ఏం లేదు నువ్వు చేసినటువంటి తప్పే కాదు అది వంద శాతం ఈ లెక్కనే మునుగోడు ప్రజలందరూ తెలివికి రావాలి పొద్దుగాల పూట పోయి బీజేపీ కడువ కప్పుకొని వాడిచ్చిన పైసలు తీసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన పాటలే ఎవ్వరు జనరు ఎందుకంటే ఇరవై రెండు వేల కోట్లున్నాయి నా దగ్గర మళ్ళీ ఇప్పుడు రేపు మాపో అన్న కూడా ఇంకొన్ని వేల కోట్లది కాంట్రాక్ట్ మాట్లాడుతున్నాడంట బీజేపీతోటి ఇక మా తమ్ముడు గెలిచినా కూడా నేను కూడా వస్తే నా పోయింది కాంగ్రెస్ పార్టీలో కూడా నన్ను ఎవరు దేకట్లేదు మునుగోడు ప్రజలకు అర్థమైపోయింది మా బతుకు బస్టాండ్ అని తెలిసిపోయింది అని చెప్పేసి